హాయ్ ఎవరన్, ఈరోజు నేను సన్సెట్ పెయింటింగ్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఆయిల్ పేస్టల్స్, ప్లాస్టర్, సిజర్, పెన్సిల్, ఎరేజర్. ఓకే, నేను మామూలుగా మీకు రఫ్గా చెప్తున్నాను పేపర్ మీద. ఈ ప్లాస్టర్తో ఫోర్ సైడ్స్ ఈ ప్యాడ్కి అంటించేసుకోవాలి గట్టిగా, అంటే మనం వేసేటప్పుడు కదలకుండా. అది వేసేసిన తర్వాత ఆయిల్ పేస్టల్స్లో ఎల్లో కలర్ తీసుకొని దీనికి ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. ఇలాగ డ్రా చేసి ఇదంతా షేడ్ చేసేయాలి. షేడ్ చేసిన తర్వాత పెన్సిల్ తీసుకొని దీనిపైనే డార్క్గా సూర్యుడు ఉన్నట్టు డార్క్గా వేయండి అవుట్లైన్. అది వేయాలన్నమాట. వేసిన తర్వాత ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను. ఇలా ఉంటుందండి వేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ తీసుకుందాం. ఆరెంజ్ కలర్ తీసుకొని ఇలాగ లైట్గా ఈ సూర్యుల్లోకి వెళ్ళకూడదండి, వెళ్తే కలర్ మారిపోతుంది. ఇలాగ లైట్గా షేడ్ చేసుకోండి. ఇలాగా ఇటు కూడా ఆరెంజ్ లైట్గా వేయాలండి, బాగా లైట్గా. ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా అలాగే వేసేయాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ వరకు ఇప్పుడు మనం ఇలా షేడ్ చేస్తాం కదా, కొంచెం ఇక్కడ మాత్రం గ్యాప్ ఉంచుకోవాలంటే ఈ సన్కి గ్యాప్ ఉంచినట్టు ఇక్కడ మాత్రం షేడ్ చేయకూడదు అన్నమాట. ఇదంతా లైట్ ఆరెంజ్గా షేడ్ చేయాలి. ఇది మాత్రం లైట్ ఆరెంజ్ వీడిగా షేడ్ చేయాలి. ఇది మనం ఎల్లో మీద, ఎల్లో కలర్ మీద షేడ్ చేసాం కాబట్టి ఈ సన్ షేప్ ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడ పైన ఈ మిగిలిపోయిన చోటు ఉంటుంది కదా, దానికి డీప్ ఎల్లో కాకుండా మామూలు లెమన్ ఎల్లో ఉంటుంది కదా, ఆ లెమన్ ఎల్లో అంటే ఇది ఈ ఎల్లో. ఇందాక వేసిందే, ఇందాక వేసిన ఎల్లోనే ఇప్పుడు ఈ పైన వేసేయాలన్నమాట. ఇప్పుడు ఎలా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఈ ఎల్లో పెట్టేసి బ్లాక్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది లైట్గా అవుట్లైన్ తీసుకుందాం. ఇదంతా ఈ బ్లాక్తో షేడ్ చేసేయాలి. ఇలా స్క్రబ్ చేసేయాలన్నమాట. ఎందుకు ఇలా కలర్ చేసేసి స్క్రబ్ చేసేస్తాం అన్నమాట, అందుకే ఇంత లైట్గా వేసుకున్నాను. అంటే ఇది యాక్చువల్గా ఎందుకు వేసుకున్నామంటే తాడి చెట్లు ఇక్కడ వరకు వేయాలి. ఒకటి పెద్ద తాడి చెట్టు, ఇంకోటి చిన్న తాడి చెట్టు. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇలాగే ఆరెంజ్ కలర్ లాగా ఇదంతా వాటర్ కింద వేసేయాలన్నమాట. ఇలాగ మొత్తం ఇలా వేయాలన్నమాట. ఇలాగ మొత్తం వేస్తాం అన్నమాట. ఇక్కడ ఇందాక గ్యాప్ ఇచ్చామన్నాం కదా, అది అందుకే ఇదంతా ఫుల్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వేసాము. ముందు బేస్ కింద అయితే ఎల్లో వేసేసాము లైట్గా, మీకు ముందే చూపించాము. ఆ తర్వాత ఈ ఆరెంజ్ లైట్గా ఇలా ఇలా వేసాం. అది మనం ఇలా ఇలా ఇలాగా పై పైన ఇలా ఇలా వేయకూడదు, ఎందుకంటే అది ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. దీన్ని ఇలా పడుకోబెట్టి ఇలా 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 వేయాలి. కాబట్టి ఇదంతా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ. ఇప్పుడు ఒక టిష్యూ కానీ పేపర్ కానీ, పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలాగ కలర్ ఇలా స్క్రబ్ చేసేస్తాము కదా. చేసిన తర్వాత కొంచెం డార్క్గా ఆరెంజ్ రుద్దాలన్నమాట. పెన్సిల్ తీసుకొని
లైట్గా తాడి చెట్టు వేయాలన్నమాట. ఇలా తాడి చెట్లు వేసాం కదా, ఇప్పుడు పడవేస్తాం అన్నమాట. కొంచెం డార్క్గా దిద్దుకుందాం. ఇలాగా షేడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా షేడ్ చేసేసుకున్నాం. ఇలా వేసుకున్నాం కదా, కొంచెం లైట్గా నీడ పడినట్టు ఇలా వేసుకోవాలి. అండ్ ఫైనల్లీ పడవ తయారైపోయింది. నెక్స్ట్ పిక్చర్ పిక్చర్ కూడా మొత్తం ఓవరాల్గా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం అవుట్లైన్ తీసుకుందాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ కాకులు. ఇప్పుడు ఇది షేర్ చేసుకుందాం అన్నమాట. ఓకే, ఇది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అవుట్లైన్ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ప్లాస్టర్ తీసేసుకుందాం. ఓకే, ఫైనల్లీ పిక్చర్ ఇస్ రెడీ. బాయ్ బాయ్, ఐ విల్ సీ ఇన్ ద ఎండ్ ద వీడియో. బాయ్ బాయ్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ పెయింటింగ్. బాయ్, నమస్తే, బాయ్.